హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా అడ్డా తెలంగాణ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి దాదాపు ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒకటి జీడీ కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫైడ్తో మేల్ అండ్ ఫీమేల్ వారు అప్లై చేసుకోవచ్చు మీలో ఎవరైతే మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే మిస్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మొదటగా ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే జూలై సెవెంటీన్త్ నుంచి ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సెప్టెంబర్ సెకండ్ వరకు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు సో ఈ పోస్టులకు సంబంధించి టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తారు టోటల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే లాంగ్వేజెస్ చూసినట్లయితే ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే కండక్ట్ చేస్తారు ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ తెలుగులో కండక్ట్ చేయరు మరియు అలాగే ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది విద్యార్థులు నేరుగా అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు మరియు దీని యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది విద్యార్థులందరూ ముందుగా నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివాల్సిన చదివిన తర్వాతనే అప్లికే అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఒక్కోసారి మనం దీని యొక్క పరీక్షా విధానం చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ డ్యూరేషన్లో కండక్ట్ చేస్తారు సో అందులో ఫోర్ పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ తరపు నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ డిలో ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ తరపు నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్కులకు గాను మొత్తంగా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ డ్యూరియేషన్లో ఎగ్జామినేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ విధానం పెట్టడం జరిగింది నెగిటివ్ మార్కింగ్ విధానం చూసినట్లయితే వన్ బై ఫోర్త్ అనగా నాలుగు తప్పు సమాధానాలకు వన్ మార్క్ కట్ చేయడం జరుగుతుంది సో విద్యార్థులు గమనించి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ కంపల్సరీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే టెన్త్ క్లాస్ లోపు ఉన్న సబ్జెక్ట్స్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో ఈ విధంగా విద్యార్థులు టెన్త్ క్లాస్ లోపు ఉన్న సబ్జెక్ట్స్ చదివి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో నెక్స్ట్ వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారో ఫిజికల్లీ ఎఫిషియెన్సీ టెస్ట్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్కి ఫైవ్ కిలోమీటర్ దూరాన్ని ఇరవై నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది లడక్ రిజియన్ క్యాండిడేట్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దూరాన్ని ఆరున్నర నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దూరాన్ని ఎనిమిదిన్నర నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అదే లడఖ్ రిజియన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది సో విద్యార్థులు ఈ విధంగా ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మేల్ క్యాండిడేట్స్కి హైట్ చూసినట్లయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ వారికి హైట్ చూసినట్లయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది మరియు షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థులకు హైట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎస్టీ మేల్ క్యాండిడేట్కి హైట్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మరియు ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ వారికి హైట్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వరకు హైట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చెస్ట్ భాగానికి చూసినట్లయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చెస్ట్ మెజర్మెంట్ చేస్తారు మామూలుగా అయితే ఎయిటీ మీటర్స్ ఉండాలి మినిమం గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ కావాల్సి ఉంటుంది మరియు ఆల్ ఎస్టీ క్యాండిడేట్స్కు చెస్ట్లో రిలాక్సేషన్ ఉంది డెబ్బై ఆరు సెంటీమీటర్స్ మామూలుగా చెస్ట్ ఉండాలి గాలి పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ కంపల్సరీ పెరగాలి సో ఎవరైతే ఈ విధంగా చెస్ట్ ఉంటుందో ఫైనల్గా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు మెడికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైడ్ అయిన వారికి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్సి జీడి తరపు నుంచి దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా ఉన్న పోస్టులకు సంబంధించిన వివరాలు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి రిప్లై ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్